సెవెన్ టీవీకి స్వాగతం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మాకు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతిపై ఇటీవల పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిలగిరి బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను కించపరిచేలా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారం ఎరేగింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. రానున్న ఐదేళ్లలో కొత్తగా 100 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం ప్రతిపాదనలు సైతం రూపొందించింది. జిల్లా ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడం ద్వారా కొత్తగా కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్ర రాష్ట్ర వాటా 60:40 ప్రకారం ఒక్కో వైద్య కళాశాల ఏర్పాటుకు 325 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ఏకంగా 10,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ సోమవారం వెల్లడించింది. వాయిస్ అసిస్టెంట్ అలెక్సా, దాని రిటైల్ విభాగం, మానవ వనరుల విభాగ ఉద్యోగాలలో ఎక్కువగా తొలగింపులు ఉంటాయని అభిప్రాయపడింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి అమెజాన్ లో దాదాపు 16,08,000 మంది ఫుల్ టైం పార్ట్ టైం ఉద్యోగులు ఉన్నారు. కేరళలో యూనివర్సిటీల బీసీ నియామక ప్రక్రియపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న వేళ కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నియామక ప్రక్రియ చెల్లదని, కొత్త పీసీని నియమించే బాధ్యతను గవర్నర్ కు అప్పగిస్తూ తీర్పు చెప్పింది. కేరళ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ యూనివర్సిటీకి యూజీసీ నిబంధనల ప్రకారం కొత్త పీసీని నియమించాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు సూచించింది. లాల్ సింగ్ చెడ్డా ఫ్లాప్ తర్వాత తొలిసారి ఓ ఈవెంట్ లో ప్రత్యక్షమైన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తాను తాత్కాలికంగా సినిమాలు మానేస్తున్నట్లు ప్రకటించారు. ఏదో కోల్పోయాను అనే ఫీలింగ్ వస్తుంది. విశ్రాంతి కావాలనిపిస్తోంది. నా కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలనుంది. 35 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నా. నిరంతరం పని గురించే ఆలోచించాను, కానీ అది కరెక్ట్ కాదనిపిస్తోంది. నాకు దగ్గరైన మనుషుల గురించి కూడా ఆలోచించాల్సిందే. విడుదలకు ముందే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ రికార్డులు సృష్టించింది. ఈ సినిమా హిందీ టీజర్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన 2వ ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది. ఈ చిత్రాన్ని ఓం రావత్ డైరెక్ట్ చేస్తుండగా ఇటీవల టీజర్ విడుదలైంది. ఇప్పటి వరకు ప్రభాస్ కు సంబంధించి 23 వీడియోలు 100 మిలియన్ వ్యూస్ సాధించాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆటగాళ్లు ట్రేడింగ్ లో భాగంగా టీమిండియా ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ కు అమ్మేసింది. 2022 ఐపీఎల్ మెగావేలంలో ఢిల్లీ అతడిని 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా శార్దుల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరికి కోల్కతా దక్కించుకుంది. కాగా ఐపీఎల్ 2022 సీజన్ లో శార్దుల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్ లోనూ ఉసూరు మనిపించాడు. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,260గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 52,640 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 67,700కి చేరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.